ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా మారిందని దానివల్ల రానున్నటువంటి ఎన్నికల్లో ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గబోతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంలో తగ్గినప్పటికీ దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సీట్లు పెంచుకునేదానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు సిద్ధమయ్యారని అందులో భాగంగానే చంద్రబాబు గారిని ప్రధాని మోదీ లైన్లోకి తీసుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గబోతున్నాయి అని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించారని అందుకే ఆ సీట్లను పెంచుకునేందుకు దక్షిణ భారతదేశం వైపు మీద భారతీయ జనతా పార్టీ పెద్దలు కన్నేశారని దక్షిణ భారతదేశంలో సీట్లు పెంచుకోవాలి అంటే చంద్రబాబు గారి సహాయ సహకారాలు ఉండాలని గ్రహించి చంద్రబాబు గారిని ప్రధాని మోదీ లైన్లోకి తీసుకున్నారు అంటూ ఒక వార్త ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చకర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ దాని మీద మీ విశ్లేషణ ఏంటి సో చంద్రబాబు నాయుడుకి బీజేపీ ఢిల్లీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అనేది కనుక మనం చూస్తే కనుక తాజాగా జరిగినటువంటి పరిణామం మనం గుర్తు చేసుకోవచ్చు కొల్లి రఘురామరెడ్డి సిట్టు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసరు ప్లస్ జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ ఆయన్ని అసోమ్కి బదిలీ చేశారు అది చిన్న విషయం కాదు ఇటీవల కాలంలో ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లని వాళ్ళు ఎన్నికల నుంచి బదిలీ చేశారు వాళ్ళని పక్కన పెట్టారు సో ఈ క్రమంలో కూటమిలో ఉన్నటువంటి లేదా ఎండియాలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అనేటువంటి ఒక చర్చ గత కొంతకాలంగా జరుగుతున్న దానికి దాదాపుగా పుల్ స్టాప్ పడుతుందేమో అనిపిస్తుంది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడే పోయి కాళ్ళ ఎళ్ళబడితే భాగస్వామ్యం చేసుకున్నారు ఎన్డీఏలో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బలమైనటువంటి ప్రచారం దానికి మరింత బలం చేకూరేలా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏం చేశారు నేను కాళ్ళ నేను పొత్తుకి ఒప్పించగలిగాని బీజేపీని అని చెప్పాడు కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళారు అనే దాని మీద మనకు క్లారిటీ వస్తుంది ఆ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు అమిత్ షా ఏదో చెప్పారు అమిత్ షా మా దగ్గరికి వచ్చాడు ఎవరు చంద్రబాబు నాయుడు అందుకే మేము చేర్చుకున్నామని చెప్పినట్టుగా వాళ్ళు ఫోకస్ చేశారు కానీ ఆయన చెప్పింది ఏంటి ఎన్డీఏలో భాగస్వామి చంద్రబాబు నాయుడు మధ్యలో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు చూస్తే కొన్ని కొన్ని పార్టీలు ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయాయి మళ్ళీ వచ్చాయి వచ్చేటువంటి పార్టీలు మేము తీసుకుంటాము ఎన్డీఏని విస్తృతంగా విస్తృతపరుస్తాం మరింత బలపరుస్తాం ఎన్డీఏని అని చెప్పి ఆయన చెప్పారు సో చంద్రబాబు నాయుడుని ఆహ్వానిస్తున్నాం మేము ఆహ్వానించామని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు దాన్ని మరో కోణం నుంచి ప్రొజెక్ట్ చేశారు వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు దానికి కారణం ఏంటంటే బీజేపీకి సంబంధించిన పెద్దలు లేదంటే ఢిల్లీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం మద్దతు లేదు అని చెప్పి చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు నిలుస్తారు అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత ఇవ్వరు ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డికే ఇస్తారు ఢిల్లీలో అని చెప్పి ఒక పెద్ద ప్రచారం అయితే చేశారు దానికి కొన్ని 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 బలం చేకూర్చిన అంశాలు రఘురామకృష్ణరాజుకి నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వకపోవటం ఇవన్నీ కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి తర్వాత చిల్కుల్పేటలో జరిగినటువంటి సభ ఉంది కదా ఆ సభలో నరేంద్ర మోడీ సింగిల్ అంటే ఏకవచనంతో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని సంబోధించారని ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఆ సభ జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోలేదు పోలీసుల మీద అనేది యాక్షన్ తీసుకున్నారు కాదు డిలే అయింది సో అక్కడ సమన్వయ లోపం కనిపించింది వాళ్ళ మధ్య అయిష్టమైనటువంటి కూటమి అది అని చెప్పి రకరకాల ప్రకారాలు పుట్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సహజంగా ప్రత్యర్థి పార్టీలు అలానే పుట్టిస్తాయి ఓకే కానీ తాజాగా జరిగినటువంటి పరిణామాలు కనుక చూస్తే కొల్లి రఘురామరెడ్డిని ఒక పెద్ద రైట్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏం చెప్తే దానికంటే మిన్నగా సాటిస్ఫై చేసే పోలీస్ ఆఫీసర్ అయిన జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటానికి పోలీసు విధులను కూడా త్యాగం చేసేటువంటి అపర చాగమూర్తి కొల్లి రఘురామ రెడ్డి అలాంటి పోలీస్ ఆఫీసర్ని బదిలీ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి కొంత ఎఫెక్టే కదా డెఫినెట్గా అది పెద్ద దెబ్బే కదా ప్లస్ ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లని మా నాలుగు రోజుల క్రితమే కదా బదిలీ చేసింది ఇప్పుడు ఇవన్నీ బదిలీ చేశారు కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత ఇస్తున్నట్ట లేదా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అంటే డెఫినెట్గా ప్రాధాన్యత ఇస్తున్నారు త్వరలో డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి బలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి ఒకవేళ ఆ విధంగా మార్చకపోతే నష్టపోయేది బీజేపీయే తెలుగుదేశం పార్టీకి వచ్చినట్టు నష్టం ఏమీ ఉండదు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సర్వేల్లో ఏం చెప్తున్నాయి సర్వేలు ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు సీట్లను సంపాదించుకోలేరు అని బీజేపీ మీద చెప్తూ ఉన్నాయి సో బీజేపీ టార్గెట్ ఏంటి ఎన్డీఏ ఫోర్ హండ్రెడ్ ప్లస్ బీజేపీ త్రీ సెవెంటీ ప్లస్ అంటున్నారు అదే కదా వాళ్ళ టార్గెట్ మొదటి నుంచి నరేంద్ర మోడీ చెప్తుంది అదే కానీ దాన్ని రీచ్ కాలేరు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ తాజాగా చెప్తున్నారు త్రీ హండ్రెడ్ ప్లస్ వస్తాయి ఎన్డీఏకి అని చెప్పి చెప్తున్నారు బీజేపీ కానీ ఎన్డీఏ కానీ మూడు వందల ప్లస్ వస్తే అందుకన్నా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు టూ సెవెంటీ టూ మ్యాజిక్ ఫిగర్ సో ఒకవేళ ఎన్డీఏకి త్రీ హండ్రెడ్ తోటి ఆగిపోతే అప్పుడు కీరోలు ఎవరు పోషించాలి ప్రాంతీయ పార్టీలు భాగస్వామ్య పార్టీలు ఏదైతే ఉన్నాయో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలు అవి పోషిస్తాయి ఇప్పుడు బీజేపీకి సింగిల్గా టూ సెవెంటీ టూ అబోర్ రాకపోతే ఒకవేళ వచ్చినా కానీ మైనారిటీ గవర్నమెంట్ ఉంటుంది కదా కాబట్టి త్రీ హండ్రెడ్ వరకు ఆగిపోయింది అనుకో అప్పుడు పరిస్థితి ఏంటి భాగస్వామ్య పార్టీలు కనుక కీరోలు పోషించకపోతే ఆ ప్రభుత్వం నిలబడదు అందుకే ఇప్పుడు ఆ విషయం తెలిసే తాజా పరిణామాలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలు వీటన్నిటిని చూసిన తర్వాత సర్వేలు ఫలితాలు కూడా చూసిన తర్వాత నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా నష్టపోయినటువంటి సీట్లను ఉత్తర భారతదేశంలో నుంచి ఇక్కడ దక్షిణ భారతదేశంలో గెయిన్ అవ్వాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి దక్షిణ భారతదేశం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు దానికి కారణం ఏంటంటే అక్కడ రైతు ఉద్యమం బలంగా జరుగుతుంది వ్యవసాయ చట్టాల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తర్వాత అక్కడ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు పంజాబ్ అలాగే ఢిల్లీలో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం లేదు ఇక బీహార్లో చూస్తే అక్కడ నితీష్ కుమారు బీజేపీ వ్యవహారం అక్కడ ప్రజలకు తెలుసు అందుకే అక్కడ కూడా అంత బలంగా లేదు అనేది ఇంకో సమాచారం సార్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఈ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే అంటే రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ గారు జోషిన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావించే ప్రశాంత్ కిషోర్ అటువంటి వ్యాఖ్యలు చేసినారని మనం భావించవచ్చు అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏదైతే ప్రిడిక్షన్ ఉందో ప్రశాంత్ కిషోర్ చెప్పిన విధంగా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో తెలంగాణ వస్తుందని చెప్పన్నారు అది రావాలంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ తెలంగాణలో మద్దతు ఇవ్వాలి అది డైరెక్ట్గానా ఇండైరెక్ట్గానా అనేది మద్దతు ఇవ్వాలి ఆ విధమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగితే మద్దతు కూడగట్టుకోవడం జరిగితే బీజేపీ నెంబర్ వన్ ప్లేస్కి వస్తుంది తెలంగాణలో డౌటే లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలను చూస్తే అది మనకు అర్థం అవుతుంది రెండు వేల పద్నాలుగులో కూడా మీకు పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడ పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాలి రెండు వేల పద్నాలుగులో మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు అప్పుడే పంతొమ్మిది వచ్చినాయి ఎమ్మెల్యేలు సో కాబట్టి ఇక్కడ బీజేపీ తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది బహుశా ఆ కోణం నుంచి ప్రశాంత్ కిషోర్ చెప్పు ఉంటారేమో సైతే ఉత్తర భారతదేశంలో నష్టపోయినటువంటి సీట్లని నష్టపోయేటువంటి సీట్లని దక్షిణ భారతదేశంలో ఫిల్ చేసుకోవాలనేటువంటి ఒక అభిప్రాయం నరేంద్ర మోడీకి ఉంది దానితోటి చంద్రబాబు తోటి మాట్లాడుతున్నారు తరచూ కూడా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు తీసుకుంటున్నారు నరేంద్ర మోడీ అనేది ఇప్పుడు వినిపిస్తుంది ఎందుకు చంద్రబాబు నాయుడిని కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తున్నారంటే కాదు ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో ఈసారి పోయినసారి గెలిచిన గెలవాలి అని అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కర్ణాటక కర్ణాటకలో చంద్రబాబు నాయుడుకు క్రేజ్ ఉంది ప్లస్ చంద్రబాబు నాయుడుకు ఒక పెద్ద గుర్తింపు ఉంది బెంగళూరులో కూడా సో అందుకని చెప్పేసి అక్కడ సహాయ సహకారాలని తీసుకుంటారు కర్ణాటకలో కూడా ఆ తర్వాత తమిళనాడు తమిళనాడు సరిహద్దు రాష్ట్రం అక్కడ తీసుకుంటారు తెలంగాణ తీసుకుంటారు సో దాదాపు నాలుగైదు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావం ఉంది అందుకే చంద్రబాబు నాయుడిని ఉపయోగించుకొని దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు నరేంద్ర మోడీ దాంట్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా కొన్ని పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక సమాచారం సో అవి గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందే తట్టాబుట్టా సర్దుకొని కాడి కింద పడేసిన అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ప్రత్యక్షించి ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది సో ఆరు స్థానాలు గెలవాలనంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వా భాగస్వామి పక్షంగా పోటీ చేస్తున్న ఆరు స్థానాల్లో గెలవాలంటే నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు ఏది చెప్తారో అది చేస్తే తప్ప సాధ్యం కాదు కాబట్టి అది చేయడానికి సిద్ధపడుతున్నారు ఢిల్లీ బీజేపీ వాళ్ళు దానికి కారణం ఏంటంటే నార్త్లో బలహీన పట్టమే బీజేపీ అనేది ఇప్పుడు తాజాగా సర్వేలు చెప్తూ ఉన్నాయి సో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడుని ఒక నేషనల్ ఫోకస్ చేసేట అవకాశం ఉంది ఎన్డీఏ కన్వీనర్ చేసినా ఆశ్చర్యపోవచ్చు